న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. నమో వెంకటేశ, నమో తిరుమలేశ, నమస్తే నమస్తే నమః. నమో వెంకటేశ, నమో తిరుమలేశ, నమో వెంకటేశ, నమో తిరుమలేశ. మహానందమాయే ఓ మహాదేవ దేవ, మహానందమాయే ఓ మహాదేవ దేవ. ఇంకేమైనా పద్యాలు వస్తాయా? పద్యాలు వస్తాయి. పాడు ఒక పద్యం వాడు మంచిది. నను రారంభని చేరమీచి, నను రారంభని చేరమీచి, ఈ విధముగా నంబించి రాగించి, అందిన మాయాగతులెల్ల పైగొల్పి, విధిని దోచి త్రిప్పించి, నీ జనముల్ నీవు గేలి చేయుదురే కృష్ణా కృష్ణా. నారదున్యంత చులకనైతో చెన్ని నీకు నిన్న పనేలా, నేను మూర్ఖుండనై బాబా. చాలా చాలా అద్భుతంగా ఉంది. ఇంకేమైనా వస్తాయా? ఇంకేమైనా వస్తాయా పద్యాలు? ఘంటసాల గారి పాటలు చాలా వరకు పాడు సార్, నాకు అభిమానం. ఘంటసాల గారి పాట నా ప్రాణం. ఎక్కడ పోగ్రామ్ ఆడైనా కూడా ఒట్టి గంటల పోయి చూస్తుంటే మనం ఏదో ఇలాంటి పనులు చేస్తాం కాబట్టి మనల్ని ఎవరు అక్కడ పోలేకపోయినాం దూరంగా. అయితే ఇప్పుడు ఘంటసాల గారి పాటలు ఇంకా పాడాలంటే ఇంకొక పాట పాడతా. మీరు ఎన్ని పాటలను పాడతాం పాడాలంటే? అయితే నందనవనముగా ఈ లోకమునే సృష్టించిన ఓ వనమాలి, మరచితివో మానవ జాతిని దయమాలి. సూపర్ సూపర్ సూపర్. ఆ రోజు ఏదో మాణిక్యవీణ ఏదో పాడినావు కదా? ఓకే సార్, ఆ రోజు మీరు వచ్చిన పాడినా కూడా పాడతా, ఒక చిన్న పాడతా. మాణిక్యవీణ ముపలాలయంతి మదాల సాం మంజుల వాగిలాసాం, మహేంద్ర నీలో తుతి కోమలాంగి మాతంగ కన్యా మనస స్వరామి, చతుర్ముజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోనే పుంగ్రేక్షు పశాంకుశ పుష్పభానహస్తే, నమస్తే జగదేక మాత జగదేక మాత. మరకత శ్యామ మాతంగి మను
ఇంకా ఇంకేమన్నా వస్తాయా? వస్తాయి సార్. ఓ పాటలు ఈ ఘంటసాల గారి ఫేమస్ శిలలపై శిల్పాలు అనే ఒక పాట ఉంటది కదా, వస్తుందా? అహో ఆంధ్రభోజ శ్రీకృష్ణ దేవరాయ విజయనగర సామ్రాజ్య నిర్మాణ తేజో విరాజ ఈ శిథిలాలలో చిరంజీవివైనామయ శిలలపై శిల్పాలు చెక్కినారు శిలలపై శిల్పాలు చెక్కినారు మన వాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు శిలలపై శిల్పాలు చెక్కినారు. సూపర్ సూపర్, ఇంత అద్భుతంగా పాడుతున్నావు కదా, ఇంత సంగీతం నేర్చుకున్నాను ఎక్కడన్నా? లేదు సార్, సంగీతం ఏమి లేదు. ఏమైనా మామూలుగా సిమెంట్ బ్రిక్స్ అట్లా వేసుకోవటం ఇదే మన పని, వ్యవసాయం కూలి పనులే. మనకు ఎలాంటి చదువు కూడా లేదు, స్టడీ లేదు. మాది సూర్యాపేట దగ్గర ఆత్మకురెస్ మండలం. నా పేరు గురి వెంకటేశ్వర్లు. ఇక కూలి పనులే, ఏం లేదు. అక్కడ అడిగిన ఉండాలి కానీ ఘంటసాల గారు అంటే నాకు ప్రాణం. ఆ పాటలు పాడాలంటే ఇంకా నాకు ఎక్కడ ప్రోగ్రామ్ అయినా విజయవాడలో కానీ ఎక్కడ కానీ ఏ ఏరియాలో ప్రోగ్రామ్ అయినా నేను ఖచ్చితంగా పోయి అది చూడాలి. రవీంద్ర భారతి త్యాగరాజన పోయి ఆ పాటలు చూసి రోజు 100 రూపాయలు రాన్మోహన్ ఛార్జ్ అయినా చూసి వస్తాను. నాకు అలాంటి పిచ్చి ఘంటసాల గారు అంటే ప్రాణం. అంతేనా? ఇప్పుడు ఈ మధ్యలో బేబీ అని ఒక ఆవిడ మంచి సింగరు, చాలా చాలా ఫేమస్ అయింది. తెలియదు సార్ మనకి, ఎందుకంటే మనకి ఇలాంటి ఏం తెలియదు. మనకు అది సెల్లు ఆన్ చేయడం సరిగ్గా తెలియదు, మనకు ఆ బేబీ గురించి అవన్నీ తెలియదు. అయితే ఇక నాది ఏంటంటే నేను పాటలు ఏ పని చేసుకుంటాను, పాటలు పాడుకుంటే పోతుంటా చేస్తుంటా. నువ్వు నువ్వు ఖచ్చితంగా బేబీ బేబీ అనే ఆవిడని కోటి గారు ముందు తీసుకొచ్చాను. కోటి గారు నువ్వు కూడా ఖచ్చితంగా ఒక మంచి సింగర్ అవుతావు. భవిష్యత్తులో నీకు కూడా మంచి పేరు అంటే మంచి, చాలా మంచి పేరు వస్తుంది. ఘంటసాల గారి వాయిస్ అది చాలా అద్భుతమైన వాయిస్, అరుదైన వాయిస్. ఎవరికి ఉండదు, అది నీ దగ్గర ఉంది. ఖచ్చితంగా నువ్వు నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, ఖచ్చితంగా నీకు మంచి పేరు వస్తుంది. ఏదో ఒకటి చూసుకో, మీరు చేస్తే జన్మ రుణపడి ఉంటుంది. ఎందుకంటే మనం ఎక్కడికి పోలేకపోయినాం, స్టడీ లేదు, చదువు లేదు, ఎక్కడ లేదు, ఊళ్ళో ఎంక్వైరీ లేదు. మనకి ఏంటంటే కూలి పనులు, ఇటుక పనులు చేసుకోవటం, కూలి పనులు చేసుకోవటం, ఇది చేసుకోవడం, మొత్తం మనది ఇదే పని. సరే సరే, లాస్ట్ టైం కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి లాస్ట్కి ఒకసారి లాస్ట్కి ఏదైనా ఒక పాట పాడతావా లాస్ట్గా? పాడతా సార్, పాడతా. పైకి కనరాకుండా వాడిపోయేది లోకాన హృదయ సుమొకటే పెదవిపై నవ్వు పున్నమి పూచిన మదిలో అమావాస్య చీకటే అమావాస్య చీకటే రానిక నీ కోసం సఖీ రానిక వసంతమాసం రానిక నీ కోసం సఖీ రానిక వసంతమాసం. సూపర్ 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 ఉంది. నువ్వు ఈ 2-3 రోజులలో ఖచ్చితంగా నీ కోటి గారు ఫోన్ చేస్తారు చూడు. ఖచ్చితంగా ఖచ్చితంగా. నీ పేరు ఏం పేరు అన్నావు? వెంకటేశ్వర్లా? గురి వెంకటేశ్వర్లు. మాది ఆత్మకూరెస్ మండలం సార్. మా అత్తగారు అదే, మా సూర్యాపేట దగ్గర ఆత్మకూరెస్ మండలం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ ఫాలో ఆన్ ఫేస్బుక్ గూగుల్ ప్లస్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.